హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు చేయబోయే రెసిపీ హెల్దీగా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హెల్దీగా బ్రేక్ఫాస్ట్ ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1/2 కప్ రైస్ తీసుకొని, 1/2 కప్ పెసరపప్పు, 1/4 కప్ శనగపప్పు, 1/4 కప్ పల్లీలు, 1/4 కప్ సాబుదాన్ వేసుకొని, కొన్ని చిటికెడన్ని మెంతులు వేసుకొని ఈ విధంగా వాటర్ వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఈ విధంగా పెట్టుకొని అందులో 1.5 వాటర్ యాడ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 1 అవర్ నాననివ్వాలి. 1 అవర్ తర్వాత ఈ విధంగా నానాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్లో వేసుకోవాలి. వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి. తీసుకొని 1/2 కప్ రవ్వ యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. కలుపుకొని మరిన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తురుముకున్న కొత్తిమీర, కొంచెం కారం, కొంచెం చిటికెడంత పసుపు, తగినంత సాల్ట్ వేసుకొని, 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. చూడండి, పిండి ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఒక ఇడ్లీ వాటి తీసుకొని అందులో కొంచెం కొంచెం ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకొని గ్రైండ్ చేసుకున్న పిండిని అందులో వేసుకోవాలి. కొంచెం కొంచెం ఈ విధంగా వేసుకొని పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని అందులో కొన్ని వాటర్ వేసి ఈ విధంగా పెట్టుకొని పిండిని అందులో పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా. ఇప్పుడు తిప్పి వేసుకోవాలి. మొత్తం 20 మినిట్స్ ఉడకనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత ఈ విధంగా తిప్పి వేసుకోవాలి. మళ్ళీ 10 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. ఈ విధంగా ఉడికాయి. చూడండి, రెడీ అయిపోయింది బ్రేక్ఫాస్ట్. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా ఎంతో టేస్టీగా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగున్నాయి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.